గుడ్ మార్నింగ్ తెలంగాణ ఈరోజు తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన వార్తలు వాటిపై వాటి వినుకొన్న అసలు కథలు మనం మాట్లాడుకుందాం మనం తమ్ములో ఒకటి పెట్టుకున్నాం నో కంప్లైంట్స్ నిన్న ఢిల్లీలో ఏసీసీ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశం జరిగింది గుత్తం లాంటి నేతలు కంప్లైంట్ ఇస్తాం ఈరోజు మీటింగ్లో తాడో పేడో తేలుస్తామని చెప్పేసి మీడియాకు బయట లీక్లు ఇచ్చి లోపలికి పోయినప్పటికీ లోపల రాహుల్ గాంధీ స్పష్టంగా ఎవరు ఏం పని చేస్తున్నారు తెలంగాణలో పార్టీ డెవలప్మెంట్ కోసం ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు కోవ్వట్టులు ఎవరు ఎవరి ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది ఈ సమావేశంలో కేవలం తెలంగాణలో పార్టీ గెలవడానికి మీరేమైనా సూచనలు చేస్తే చేయండి లేదంటే లేదు తప్ప ఒక్క కంప్లైంట్స్ గురించి కానీ ఒక్క విమర్శలు కానీ ఒకరిపై ఫిర్యాదులు చేయడానికి మాత్రం ఎవరు పైకి లేవద్దు అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్పడంతో చాలా గట్టిగా చెప్పడంతో సైలెంట్గా సభ సైలెంట్గా ఆ మీటింగ్ జరిగిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలి తెలంగాణ రాబోయే ఎన్నికలకు వ్యూహరచినట్ల టికెట్ల కేటాయింపు ఏంటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఆ మీటింగ్లో ఒక చర్చ జరిగింది తప్ప ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ తెచ్చుకునే పరిస్థితి అయితే అక్కడ లేకుండా పోయింది ఆయన ముందు ముందుగా రాహుల్ గాంధీ లేచి నో కంప్లైంట్స్ ఇక్కడ ఎవరు కంప్లైంట్స్ ఇవ్వద్దు కేవలం పార్టీ ఎట్లా అధికారంలోకి తీసుకురావాలన్న దానిపై మాత్రమే చర్చ జరగాలని చెప్పడంతో చాలామంది నేతలు సైలెంట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది ఇక బీజేపీలో గందరగోళం అని చెప్పేసి ఒక తమ్ముడ పెట్టుకున్నాం ఒక లైన్ పెట్టుకున్నాం రాష్ట్ర బీజేపీలో ఒక గందరగోళ పరిస్థితి అయితే మనకు నెలకొంది ఎందుకంటే ఈ గందరగోళ పరిస్థితికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా నిన్న మధ్యప్రదేశ్లో కేసీఆర్ పై మోడీ విమర్శలు అంటే కేసీఆర్ కుటుంబాన్ని వదిలేశారు కేసీఆర్ కుటుంబ అవినీతిని వదిలేశారు కేసీఆర్ కుటుంబానికి అపాయింట్మెంట్లు ఇచ్చారు కవిత లిక్కర్స్ కేసు వెళ్ళిపోయింది ఇక పార్టీ క్లోజ్ అని చెప్పేసి చాలామంది సీనియర్ నేతలు బీజేపీ సీనియర్ నేతలే మాట్లాడడంతో బీజేపీ ఒక గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అందుకే ఏ సంబంధం లేని మా మధ్యప్రదేశ్లో పోయి కేసీఆర్ను మోడీ విమర్శిస్తున్నారు ఎందుకు అక్కడ కేసీఆర్ను విమర్శించాల్సి వచ్చిందో ఎవరికి ఇది లేదు ఏం అవసరం అక్కడ కేసీఆర్ని విమర్శించాల్సి వచ్చిందో ఎవరికీ తెలియదు అదొకటి ధరణిపై బాగా ట్రోల్ అవ్వడంతో బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రైతుల నుంచి డిమాండ్ వచ్చింది అందుకే మేము ధరణిని రద్దు అని చెప్పేసినామని చెప్పేసి అక్కడ ఒక గందరగోళం ఇక ఏం చేస్తున్నారో తెలియక నిన్న ఈటెల రాజేందర్ నా హత్యకు కుట్ర చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో రకరకాల స్టేట్మెంట్లు బీజేపీ పార్టీ నుంచి వస్తున్నాయి ఒక గందరగోళ పరిస్థితి అయితే బీజేపీ పార్టీకి ఉంది ఒక ఎజెండాతో ముందుకు పోవాల్సిన అవసరం అయితే బీజేపీకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక టీఆర్ఎస్ పరిస్థితి మనం తీసుకుంటే ఇంకా కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ అంటే మహారాష్ట్రకి వెళ్ళిపోయాడు పాపం మనం ఆరు వందల కార్లతో ఎందుకు పోయిండు అనుకున్నాం ఆరు వందల కార్లతో ఎందుకు పోతుండు అక్కడ దాకా అని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం కేసీఆర్ని కాకపోతే కేసీఆర్ గత కొన్ని సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఒక మాట మాట్లాడిండు చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేస్తే ఊకుంటామా నేను మహారాష్ట్రకి వెళ్ళి రాజకీయాలు చేస్తే నన్ను తన్ని తరిమేస్తారు అని చెప్పేసి అదే భయంగా ఆయన ఆరు వందల కార్లు వేసుకొని పోయినట్లుండి మనమేమో ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం ఇవే ఈరోజు మనం తమిళలో పెట్టుకున్న అంశాలు ఇక ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి మనం చూద్దాం ఈరోజు దాదాపుగా అన్ని పత్రికల్లో కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ సమావేశం ఒకటి అలాగే భోపాల్లో మధ్యప్రదేశ్లో మోడీ కేసీఆర్ను తిట్టిన వార్త ఒకటి వస్తే ఇక మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటన ఈ మూడు వార్తలకే దాదాపుగా అన్ని పత్రికలు ఆ ప్రాధాన్యత ఇచ్చాయి ఒకసారి మనం ముందుగా హెడ్లైన్స్ చదువుదాం ముందుగా చదివిన తర్వాత ఒక్కొక్క వార్తపై మనం విశ్లేషణ కొనసాగిద్దాం అవినీతి పార్టీలన్నీ ఏకమవుతున్నాయి కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే భారాసకు ఓటేయండి మీ బిడ్డల సంక్షేమం కోసం అయితే బీజేపీని గెలిపించండి భోపాల్లో భాజపా కార్యకర్తల భేటీలో మోదీ అని చెప్పేసి ఎందుకో పని కట్టుకొని తిట్టాలి అని పనిగట్టుకొని తిట్టినట్టుగా ఉంది తప్పించి భోపాల్కు కేసీఆర్కు ఏం సంబంధం మధ్యప్రదేశ్కు కేసీఆర్కు ఏం సంబంధం ఎందుకు అక్కడ బీజేపీ దీంట్లో ఇది చేయాల్సి వచ్చిందంటే నేను మాట్లాడుకుందాం మన మధ్యలో భారాసా ప్రజల పక్షం ఏ పార్టీకి బీటిం కాదు రైతులంతా ఏకమైతే విజయ్ భారాసాదే సర్కోలి బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అని చెప్పేసి కూడా ఓ వార్తనికటి ఇచ్చారు భారత్ పాక్ అక్టోబర్ పదిహేడున వన్ డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ పదిహేనున ఉంది దానికి సంబంధించిన వార్త ఇక టమాటా వందకు పైమాటే పచ్చిమిర్చి మహాఘాటు మండుతున్న కూరగాయల ధరలు అకాల వర్షాలతో తగ్గిన యాసంగి ఉత్పత్తులు ఎండలతో మందగించిన దిగుమతులు అని చెప్పేసి ఒక వార్తను అక్కడ ఇచ్చింది పంచాయతీలు వద్దు గెలిపే లక్ష్యంగా పనిచేయండి కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు రాహుల్ గాంధీ హితవు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని ఉపేక్ష ఉపేక్షించబోనని స్పష్టీకరణ టికెట్లపై నిర్ణయం అధిష్టానానిదే ఖర్గే ఢిల్లీలో రెండున్నర గంటల పాటు వ్యూహ సమావేశం అని చెప్పేసి కూడా ఓ వార్తని ఇక్కడ ఇచ్చారు ఈటెల ఈటల హత్యకు కుట్ర ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇరవై కోట్ల సుపారీ ఇచ్చినట్లు చెబుతున్నారు రాజేందర్ సదీం అని జమున ఆరోపణ పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఈటల అవి నిరాధార ఆరోపణలన్న కౌశిక్ రెడ్డి అని చెప్పేసి కూడా ఓ వార్తని ఇక్కడ ఇచ్చారు ఇక బేతవోలు రామబ్రహ్మంకు భాష భాషా సమ్మాన్ పురస్కారం ప్రాచీన మధ్యయుగ సాహిత్యంపై సేవకు గుర్తింపు ఫార్మాసిటీకి వెయ్యి ఎకరాల దేవాదాయ శాఖ భూమి సేకరణపై యథాతథ స్థితి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఆన్లైన్ గేమ్ తల్లి బిడ్డల ప్రాణాలు తీసింది అని చెప్పేసి కూడా వార్తలు ఇక్కడ వచ్చాయి ఇక మనం ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం టమాటా అట్ ద రేట్ హండ్రెడ్ రైతు బజార్లో కిలో ఎనభై రూపాయలు బయట సెంచరీ ధరఘాతంతో వినియోగదారుల దిబో ఐదారు రోజుల్లోనే విపరీతంగా పెరిగిన ధర ఎండలు వడగాళ్లు భారీ వర్షాలతో పంటకు నష్టం పడిపోయిన దిగుబడి దిగుబడి తగ్గిన దిగుమతులు ఇది తాత్కాలికమే త్వరలో ధరలు తగ్గుతాయంటున్న అధికారులు పచ్చిమిర్చి తొంభై నుంచి వంద రూపాయలు టమాటా విషయంలో ఏం చేద్దాం ప్రజలకు కేంద్రం గ్రాండ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఓ వార్త నిఘటిస్తే మీ ఓటు బీఆర్ఎస్ కా బీజేపీకా కేసీఆర్ బిడ్డ బాగు కోసమే బీఆర్ఎస్కు మీ బిడ్డల సంక్షేమం కోసమైతే బీజేపీకి వేయండి అవినీతి లక్ష కోట్ల కుంభకోణాలకే ప్రతిపక్షాల గ్యారంటీ పట్నా భేటీలో చేతులు కలిపిన వారంతా అవినీతి నేతలే వారందరిది కుంభకోణాల విలువ కలిసి కనీసం ఇరవై లక్షల కోట్లు విపక్షాల స్కామ్లపై తీర్పులు ఇవ్వలేక కోర్టులకే అలుపు అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లింలను రెచ్చగొడుతున్నారు వేర్వేరు చట్టాలతో దేశం ఎలా ముందుకు సాగుతుంది ట్రిపుల్ తలాకు అంతతో ముస్లిం స్త్రీలకు అన్యాయమే అది ముఖ్యమైతే ముస్లిం దేశాలు ఎందుకు నిషేధించాయి భోపాల్లో బీజేపీ కార్యకర్తల భేటీలో ప్రధాని మోదీ ఒకే రోజు ఐదు వందే భారత్ రైళ్లు భోపాల్లో పచ్చ జెండా ఊపిన ప్రధానమంత్రి అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిందిగా వచ్చే నెలలోనే టికెట్లు మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన సర్వేల ఆధారంగా గెలిచేవారికే ఛాన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తగిన ప్రాధాన్యం పది రోజుల్లో ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తాం తప్పుడు హామీలు వద్దు చేయగలిగేవే చెప్పండి రాష్ట్ర బడ్జెట్ ఆధారంగానే మెనిఫెస్టో ఉండాలి బీఆర్ఎస్తో తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు జాతీయ స్థాయి కూటమిలోనూ కలుపుకోబోం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఖర్గే రావుల్ స్పష్టీకరణ క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదు బీజేపీతో కలిసి కాంగ్రెస్కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ కర్ణాటక తరహా కార్యాచరణ రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం వెళ్లనున్న పిసిసి అధ్యక్షుడు వంద ఎకరాల్లో కాంగ్రెస్ ఖమ్మం సభ తెలంగాణ జనగర్జనగా నామకరణం కాంగ్రెస్ లోకి ట్రావెల్ సునీల్ రెడ్డి ఢిల్లీలో రేవంత్ తో భేటీ త్వరలో చేరికా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ సంబంధించిన వార్త అక్కడ ఒకటి వస్తే కా మేము ఎవరికూ ఏ బి టీం కాదు కాంగ్రెస్ ఏమో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటది బీజేపీ నేమో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బి ఏ టీం అంటుంది మాది రైతులు బీసీలు మైనార్టీలు దళితుల టీం ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ తో కాంగ్రెస్ బీజేపీలో హడల్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ మహారాష్ట్రలో గెలిస్తే తెలంగాణ పథకాలు అమలు సర్కోలి సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అట్లుంటది తన్ని తరమేస్తారు ఈ వీడియో మీకు నిన్నటి నుంచి విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కేసీఆర్ అన్నమాట రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు చంద్రబాబు వచ్చి తెలంగాణలో ఏం రాజకీయాలు చేస్తాడు ఎందుకు చేస్తాడు నేను వెళ్ళి మహారాష్ట్రలో రాజకీయం చేస్తే నన్ను తన్ని తరిమేస్తారని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో కేసీఆర్ అన్న మాటలకు సంబంధించిన వార్త అందుకే ఆరు వందల కార్లతో అంతమంది మంది మార్పులతో కేసీఆర్ భయపడే పోయిండు మనమేమో తప్పుగా అర్థం చేసుకున్నాం అట్లుంటుందా తన్ని తరిమేస్తారు నేను మహారాష్ట్రలో రాజకీయం చేస్తే ఊరుకుంటారా తెలంగాణలో బాబుకి ఏం పని కేసీఆర్ పాత వ్యాఖ్యలు వైరల్ కేసీఆర్ డ్రామాలు మానుకో బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ కూటమిని దెబ్బతీయడమే ఆయన ఆయన లక్ష్యం అని చెప్పేసి సంజయ్ రౌత్ మాట్లాడిన మాటలు ఇచ్చారిక నన్ను చంపేందుకు కుట్ర ఇరవై కోట్లు సుఫారిచ్చినట్లు చెబుతున్నారు నాది బెదిరింపులకు భయపడే జాతి కాదు పార్టీ మారడం దుస్తులు మార్చుకున్నంత ఈజీ కాదు పిలిస్తేనే ఢిల్లీ వెళ్ళా ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు బీఆర్ఎస్ ను కొట్టేది బీజేపీయే ఈటల హత్యకు సీఎం ప్రోత్సాహంతో కౌశిక్ కుట్ర హుజరాబాద్ లో పిచ్చి కుక్కల అరాచక అరాచకాలు ఈటలకు వై కేటగిరీ భద్రత హత్య రాజకీయాలు చేసేది ఈటలే నన్నేం చేస్తారనే భయపడుతున్నా అని చెప్పేసి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఆ వార్తను అక్కడిచ్చారు ఆదాని బాగుపడాలంటే మోదీకి ఓటేయాలి పదిహేను మందిలో ఆయన అసమర్థ ప్రధాని మోదీ విమర్శ మా ప్రాబల్యాన్ని చాటుతుంది రాహుల్ పోటీగా ఉంటేనే మోదీకి లాభం ఈటలకు ముప్పుంటే నేను అండగా ఉంటా సోనియా రాహుల్ జోలికి మోదీ వెళ్లరు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద చెరువును పూర్తి చేస్తున్నారు జల్పల్లిలో చెరువు మధ్యలో రోడ్డు ఎయిర్పోర్టు దగ్గరలో ఉండడంతో బరితెగించిన కబ్జాదారులు నలువైపులా పూర్చివేతలు నిర్మాణాలు నూట తొంభై ఒకటి ఎకరాలు ముప్పై ఎకరాలు ఆక్రమణ వెయ్యి కోట్ల స్థలం అన్యాక్రాంతం పట్టించుకొని అధికారులు అని చెప్పేసి ఒక వార్త కడిస్తారు మోదీకి ప్రశ్న వేసినందుకు వేధిస్తున్నారు మా రిపోర్టర్ను ఆన్లైన్లో ఆన్లైన్ లో కావాలనే టార్గెట్ చేశారు ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఇది అవంఛనీయమన్న శ్వేత సౌదం అని చెప్పేసి కూడా ఒక వార్తని కడిచారు వన్ వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ హైదరాబాద్ లో భారత్ మ్యాచ్ లేవు అక్టోబర్ ఐదున ఇంగ్లాండ్ కివీస్ మధ్య అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్ పదిహేను అక్కడే భారత్ పాక్ జట్ల సమరం అవుటర్ పై వేగం నూట ఇరవై కిలోమీటర్లు గరిష్ట వేగం వంద నుంచి పెంపు అని చెప్పేసి కూడా వార్తని కడిచ్చారు ఇక సీఎం నే కానీ ఏం చేయలేను నా మాటకు విలువలేదు నా పేరు శిలాఫాలకం మీద ఉందో లేదో అని చూసుకోవాల్సి వస్తుంది కేంద్రంపై పుదుచ్చేరి సీఎం రంగస్వామి అసంతృప్తి అని చెప్పేసి కూడా వార్తని కడిచారు ఇక దేశ ప్రజలకు బుర్ర లేదనుకుంటున్నారా ఆది పురుషు రామాయణ గాథ కాదంటారా దర్శక నిర్మాతలపై అహ అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం అని చెప్పేసి కూడా వార్తనికటించింది ఇక ఫార్మాసిటీకి ఆలయ భూముల్ని ఎలా సేకరిస్తారు ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన వెయ్యి ఎకరాల సేకరణపై హైకోర్టులో పిటిషన్ యథాతథ స్థితి విధించిన న్యాయస్థానం భూసేకరణ నిలిపివేయాలంటూ టిఐసికి హైకోర్టు ఆదేశాలని చెప్పేసి కూడా వార్తనికటించారు ఇక కాళేశ్వరం ఖర్చు ఏటా ఇరవై ఐదు వేల నూట తొమ్మిది కోట్లు విద్యుత్ బిల్లులకే పదకొండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు వార్షిక నిర్వహణకు రెండు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు సేకరించిన రుణాల్లో పదహారు వందల తొంభై కోట్ల మల్లింపు ప్రభుత్వం చెప్పినట్టు ఆదాయం లేదు కా ప్రాథమిక నివేదికలో వెల్లడి అని చెప్పేసి కూడా వార్తను ఇక్కడ ఇచ్చారు ఇక ఒకసారి మనం వెలుగు పేపర్ చూద్దాం మీరు బాగుపడాలనా కేసీఆర్ బిడ్డ బాగుపడాలనా ప్రజరా ప్రజల్లారా ఆలోచించి ఓటేయండి ప్రధాని మోదీ కుటుంబ పార్టీలకు స్వార్థమే ముఖ్యం జనం బాధలు పట్టవు గాంధీ ఫ్యామిలీ బాగుపడాలంటే కాంగ్రెస్కు కేసీఆర్ బిడ్డ బాగుపడాలంటే బీఆర్ఎస్కు కు జనం బాగుపడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండి అవినీతి పనులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక స్కాములు చేసి ఫోటోషూట్ పెట్టుకుని పెట్టుకున్నారని ప్రతిపక్షాల భేటీపై విమర్శ మధ్యప్రదేశ్లోని భోపాల్లో ప్రసంగం అని చెప్పేసి కూడా వార్తనిక్కడిచ్చింది ఇక కాళేశ్వరం గుదిబండను ఎట్లా మోస్తారు నెలకు రెండు వేల ఒక్క వంద కోట్లు ఎట్లా కడతారు రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన కాగ్ పెరిగే ఖర్చును భరించేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి అరవై మూడు వేల మూడు వందల యాభై రెండు కోట్లతో పూర్తి దాన్ని రీడిజైన్ పేట లక్ష యాభై నూట అరవై ఎనిమిది కోట్లకు చేర్చారు కేసీఆర్ కుటుంబ అవినీతికి బలైపోయిన తెలంగాణ ఈ ఒక్క ప్రాజెక్టులోనే మనకు కనబడుతుంది లక్ష యాభై ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది కోట్లతో కట్టి దానికి నెలకు రెండు వేల ఒక వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు తీరాది చూస్తే కేవలం పర్యాటకానికే పని పని చేస్తుంది అని చెప్పేసి మాజీ ఇంజనీర్లు చెప్తున్నారు ఎంత దారుణం తెలంగాణ ఎట్లా నాశనమైందో ఇది ఒక్కటి ఉదాహరణ సరిపోద్ది కేసీఆర్ కుటుంబం ఎట్లా నాశనం చేసింది అన్నదానికి ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం లిమిట్కు మించి లోన్లు ఇకపై రాకుంటే పరిస్థితి ఏంది పెండింగ్ పనులు ఎట్లా పూర్తి చేస్తారు ప్రిలిమినరీ రిపోర్టులో ప్రశ్నల వర్షం సమాధానాలు చెప్పేందుకు మల్ల గుల్లాలు పడుతున్న ఆర్థిక శాఖ అని చెప్పేసి కూడా వార్తని గడిస్తేకా దేవాదాయ శాఖ భూములను ఫార్మాసిటీకి తీసుకున్న ఏంది హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి కదా ప్రభుత్వాన్ని నిలదీసిన డివిజన్ బెంచ్ భూముల సేకరణపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు అని చెప్పేసి కూడా ఓ వార్తను కడించారు కాంగ్రెస్ లో ఆగని కయ్యం ఢిల్లీ మీటింగ్ లోను కుదరని సయోధ్య రేవంత్ పై సోనియా రాహుల్ కు ఉత్తం ఫిర్యాదు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి కామెంట్ సీనియర్ పై రాహుల్ గాంధీ సీరియస్ క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ అని చెప్పేసి కూడా ఓ వార్తని కడించింది ఇక మేము ఎవరికి బీ టీం కాదు ఇప్పుడిప్పుడే ప్రస్థానం ప్రారంభిస్తున్నాం ఎందుకంత ఆక్రోషం మహారాష్ట్రలోను ధరణి తెస్తాం రైతులకు పెన్షన్ ఇస్తాం ఇక్కడ రైతులు రక్తం కారేదాకా పాదయాత్ర చేసినా ఎవరు పట్టించుకోలే మా దగ్గర మొత్తం పంటను మేమే కొంటున్నాం అందుకు భయపడే ఇతర పార్టీల్లోనూ అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని విమర్శ అని చెప్పేసి ఒక వార్త తెలంగాణలో ఓటమి తప్పదనే మహారాష్ట్రకు కేసీఆర్ టూర్ పై సంజయ్ రౌత్ ఫైర్ మరాఠా రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపదని వ్యాఖ్య అని చెప్పేసి కూడా ఓ పేపర్ మనం చూద్దాం వన్ డే వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ అని చెప్పేసి రానున్న టీవీ వన్ డే వరల్డ్ కప్ కు సంబంధించిన వార్త ఒకటి కడిస్తే ఇక సెన్సార్ బోర్డుకు బుద్ధి ఉందా అలహాబాద్ హైకోర్టు ఆది పురుషు సంబంధించి చేసిన కామెంట్ అక్కడ ఉంది ఇక బీఆర్ఎస్కు కు ఓటు వేస్తే కవితకు లాభం ఆ పార్టీని గెలిపిస్తే కేసీఆర్ కుటుంబానికి మేలే మేలు మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటెయ్యాలి భోపాల్లో ప్రధాని మోడీ కామెంట్స్ కుటుంబ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం టీ కాంగ్రెస్ గెలుపు వ్యూహాలు స్ట్రాటజీ సమావేశంలో హైకమాండ్ దిశానిర్దేశం నూట ఇరవై రోజుల యాక్షన్ ప్లాన్ అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ షురు గీత దాటుతున్న ఇద్దరిపై త్వరలో చర్యలు బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని థాక్రే స్పష్టం రెండున్నర గంటల పాటు సుధీర్ చర్చలు నోరు అదుపులో పెట్టుకోండి మీరేం చేస్తున్నారో నాకు తెలుసు టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్ అని చెప్పేసి కూడా ఓ వార్తని ఇక్కడ ఇచ్చింది ఆ ఇద్దరెవరు ఎవరు ఎవరిని ఉద్దేశించి రాహుల్ గాంధీ వార్నింగ్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించడమా లేక త్వరలో వేటు తప్పదనే సంకేతమా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ టెన్షన్ అని చెప్పేసి కూడా ఓ వార్తని గడిచింద్రు గోదావరి ఖనిలో ఉగ్ర కలకలం గుజరాత్ పోలీసుల తనిఖీలు తండ్రి కూతురు అరెస్ట్ టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు అనుమానం అని చెప్పేసి వార్త కడిచిందిగా ఈటెల హత్యకు కుట్ర ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేశారు ఈటెల జమున ఘాటు వ్యాఖ్యలు పార్టీ మార్పు అంశంపై దాటవేత రాజేందర్ కు వై కేటగిరి ఆ భద్రత అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇచ్చింది ఇక గురుకుల్ భూముల్లో లీడర్ల దందా రిజిస్ట్రేషన్లు నోటరీలతో క్రయ విక్రయాలు ట్రస్ట్ భూములపై దశాబ్దాలుగా సందిగ్ధత రెండు వేల పద్నాలుగులో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి మీటింగ్ నేటికి పెండింగ్ లోనే ప్రభుత్వ నిర్ణయం స్టేటస్ కో ఉన్నా కొనసాగుతున్న కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి కూడా ఓ వార్తను కడిచ్చింది ఇక ఎమ్మెల్యేలు మంత్రులదే పెత్తనం ఇప్పటికే పలు పథకాల్లో వారు చెప్పిన వారికే ప్రాధాన్యం తాజాగా దళిత బంధు గృహలక్ష్మి బీజీలకు సహాయం స్కీమ్స్ వీటి లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేల చేతుల్లోనే ప్రజాధనంతో పార్టీ ప్రయోజనానికి ప్లాన్ హైకోర్టు చెప్పిన మారని సర్కారు తీరు అని చెప్పేసి తెలంగాణ సర్కారు అవినీతికి సంబంధించిన వార్త ఒకటి అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఇరవై లక్షల కోట్ల గ్యారంటీ స్కామ్ విపక్షాల సమావేశంపై మోడీ సెటైర్లు అందరూ స్కాములు చేసేవాలే అని విమర్శలు ఒక్క కాంగ్రెస్ పార్టీయే లక్ష కోట్ల అవినీతి చేసిందన్న పిఎం రాష్ట్రాల్లో కుటుంబ పాలనపై ధ్వజం తొలిసారి కవిత టార్గెట్ గా మోడీ వ్యాఖ్యలు కేసీఆర్ కూతురికి మే మేలు చేయాలంటే బీఆర్ఎస్కు మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలి దేశం సరికొత్త పంథాలో డెబ్బై ఐదేళ్లలో అభివృద్ధి ఏం జరిగింది తెలంగాణలో సాధ్యమైన వృద్ధి మహారాష్ట్రలో ఎందుకు కాదు మహారాష్ట్ర గడ్డపై తెలంగాణ అజెండా అమలు అని చెప్పేసి వార్తను ఒకటి తొలి వెలుగు ఎఫెక్ట్ శాబ్దంగా రియల్ దందాకు చెక్ రిజిస్ట్రేషన్ రద్దుకు కమిషనర్ ఆదేశం పరిషాన్లో సంజీవని ప్రాజెక్ట్స్ ధరణి లసుగులతో రెవెన్యూ అధికారుల చేతివాటం బ్రోకర్స్ దందాతో ఇష్టానుసారంగా హెచ్ఎండిఏ అనుమతులు ఇరవై ఐదు కోట్లతో పత్తిపాటి శ్రీధర్ మేకపల్లి మేక శ్రీవల్లి జంప్ అని చెప్పేసి కూడా ఓ వార్త నిలుస్తాం గెలుస్తాం పిసిసి నేతలతో రాహుల్ గాంధీ భేటీ వచ్చే ఎన్నికల్లో పార్టీ కలహాలపై చర్చ కలిసికట్టుగా ముందుకెళ్లాలని క్లాస్ బీఆర్ఎస్ వైఫల్యాలే టార్గెట్ అన్న రేవంత్ బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి కర్ణాటక స్ట్రాటజీతో గెలుస్తామని ధీమా అని చెప్పేసి కూడా వార్త ఒకటి ఇచ్చింది ఇక వచ్చింది చూడండి భజన పేపర్ బీఆర్ఎస్ ది ప్రజల టీం ఒక సామాన్యుడి అభిమానం అని చెప్పేసి వార్త ఒకటి ఇక్కడ ఇచ్చింది ఇక మా సీఎం కేసీఆర్ మా సీఎం మీ సీఎం ఎవరు చేసిన అభివృద్ధి మా ఎజెండా బీజేపీ కాంగ్రెస్కు మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న అని చెప్పేసి ఎంత సూటి ప్రశ్న లేచిండు ఎట్లా తప్పించుకొని పోయిండు అన్నది మనం ఈ వార్త మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం నిన్న ఒక ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన వార్త అది దాన్ని మనం చివరిలో మాట్లాడుకుందాం మోదీకి తాకిన సెగ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని వ్యక్తిగత విమర్శ అది మధ్యప్రదేశ్లో కార్యకర్తల సమావేశంలో కుటుంబ పాలన అంటూ రొడ్డు కొట్టుడు ఆరోపణలు ఇన్నాళ్ళు ను గుర్తించడానికే నిరాకరణ ఉత్తరాదిన గులాబీ ప్రకంపనలే అసలు కారణం కాదు ఇన్నాళ్ళు బీఆర్ఎస్ను గుర్తించడానికే నిరాకరణ ఉత్తరాదిన గులాబీ ప్రకంపనలే అసలు కారణం కాదు ఇప్పుడు కాంగ్రెస్ ఇటు ఎదుగుతున్నది కాబట్టి టీఆర్ఎస్ను లేపాలి కాబట్టి సార్కు సంబంధం లేని రాష్ట్రం అవసరం లేని పరిస్థితి అసలు కేసీఆర్కు మధ్యప్రదేశ్కి అవసరమే లేదు కేసీఆర్ ఎవరో కూడా మధ్యప్రదేశ్ ప్రజలకు తెలియదు కానీ ఆడబాయి కేసీఆర్ మీద కేసీఆర్ కూతురు మీద విమర్శలు చేస్తే అర్థం చేసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు